అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులు అందరి తరఫున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను. పుట్టకన్న రిజర్వాయర్ కూడా అయింది సార్, అది కూడా క్యాన్సిల్ చేసి మూడు ముక్కలు చేసిన ఘనత ఎవరంటే ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పొచ్చు సార్. ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం కూడా ఇదే సభలో ప్రకాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టుకొని నేను ప్రాజెక్టులు కూడా నేను పూర్తి చేస్తాను, దాదాపు పిల్లకాయలు కూడా చేపిస్తాను, లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్, ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు. మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు, మనం మాకు పిల్ల కాలువలు ఇచ్చావా, పిల్ల కాలువలు ఇవ్వకపోతే నేను భీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్. ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు, ఏది చేయాలన్నా మన అన్న చంద్రబాబు నాయుడు గారు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు. ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం, ఒక ఫ్యాక్షన్ సీఎం కూడా ఫ్యాక్షన్ని వ్యతిరేకించేది మన అన్న చంద్రబాబు నాయుడు గారు, ఫ్యాక్షన్ పోషించేది జగన్ రెడ్డి గారు అని కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్. ఇదే నియోజకవర్గంలో దాదాపు 3000 పైన నాతో పాటి నా కొడుకుతో పాటి ఎంతో మంది కార్యకర్తల మీద 3000 కేసులు పెట్టిన ఘనత కూడా ఈ రాప్తాడికే జరుగుతుంది సార్. అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడా కూడా లేదు, రాప్తాల్లోనే ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం, పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్. కానీ ఏ ఒక్కరు కూడా భయపడకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్తా నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్, జాకీ పరిశ్రమ కూడా మీరు తీసుకొచ్చారు, తెచ్చిన తర్వాత మెటీరియల్ దిగింది, వర్క్ కూడా జరిగింది సార్. మిషన్ని దిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి జాకీ కూడా ఈరోజు తెలంగాణకు కూడా తరలిపోయిన విషయం. మళ్ళీ జాకీ ప్లేస్లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడుండే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ భుజస్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం అదేవిధంగా సార్ ఇంకోటి